మెరుగైన ప్రయోజనాల కోసం కల్పన కోసం గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ నే ఆదరించాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ ఉపేందర్ నాయకులు పురుషోత్తం రాజు ఎన్టీపీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఎన్టీపీసీ ఏరియాలోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2016 నుండి 19 వరకు గుర్తింపు సంఘంగా తాము కల్పించిన ప్రయోజనాలను వివరించారు. 2019లో అధికారంలోకి వచ్చిన ఐఎన్టీయూసీ కార్మిక సమస్యల పరిష్కారంలో ప్రయోజనాల కల్పనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో హెచ్ఎంఎస్ను గెలిపిస్తే ఉద్యోగులకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించి పదోన్నతులు కల్పిస్తామని, ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉద్యోగులకు ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన ప్రమోషన్లు ఇప్పిస్తామని, మెరుగైన ప్రయోజనాల కల్పనకు బాధ్యతాయుతంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హెచ్ఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ను గెలిపించాలని చెప్పి ఎన్టీపీసీ ఉద్యోగులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2016 నుండి 18 వరకు మేము గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో కార్మికుల అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. అదే 2019లో ఎన్నికల్లో నెగ్గినటువంటి ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనరు. ఒక 3 నెలల ముందు నుండే యూనియన్ ఆఫీసుని బార్ అండ్ రెస్టారెంట్గా మార్చి కులాల వారీగా బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళకి తాగబోయిస్తూ వాళ్ళ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఆలోచన శక్తిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికే దేశంలో ట్రేడ్ యూనియన్ మూమెంట్ అనేది చాలా నిర్వీర్యమైపోయి ఉన్నది, అచేతనావస్థలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో యూనియన్ పట్ల, యూనియన్ నాయకుల పట్ల గౌరవం పోయి భయకంపితులయ్యేటువంటి విధానం వాతావరణం ఎన్టీపీసీలో కల్పిస్తున్నారు. ఇది మంచిది కాదు. కార్మికులు ఆలోచించుకోవాలి, మా యూనియన్ గెలిపించినట్లయితే కలిసి వచ్చేటువంటి ఒక భావసారూప్యత కలిగిన వ్యక్తులందరికీ కార్యవర్గంలోకి తీసుకొని కార్మికులకు అనుకూలంగా పనిచేయడానికి మేము కృషి చేస్తాం. ముఖ్యంగా 1W కార్మికులకి CDP అంటే క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పించడం, డిప్లొమా క్వాలిఫికేషన్తో 7W జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ పాస్ అయి ఉన్నారు, MBA పాస్ అయి ఉన్నారు, MTech చేస్తున్నారు, అటువంటి వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన ఈ ఎగ్జిక్యూటివ్స్గా పదోన్నతులు కల్పించడానికి మేము కృషి చేస్తాం. రేపు జరగబోయే ఎన్నికలు 19వ తారీఖు సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. హెచ్ఎంఎస్ తన సొంత బ్యాలెట్ మీదనే పోటీ చేయడానికి ఈరోజు వరకు కూడా ముందుకు వస్తున్నాము. దయచేసి కార్మికులందరూ అర్థం చేసుకోండి, చదువుకున్న వాళ్ళు ఈరోజు జరగబోయే పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని హెచ్ఎంఎస్ను విజయవంతంగా గెలిపిస్తే మీ తోడుండి, మీ ముందుండి, మీ సమస్యలను మా సమస్యలుగా చేసి మీ వెనంటే ఉండి ఎప్పుడూ కార్మికుల సమస్య మా తప్పకుండా తీర్చడానికి నిరంతరం కృషి చేస్తాము. 1W కార్మికులు, 0W కార్మికులు, 7W కార్మికులు ఈరోజు ఉన్న సమస్యలు వాళ్లకు మనకు అందరికీ తెలిసే అయినా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్న యూనియన్ వాళ్ళకి ఎంతవరకు చేస్తుంది, ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా బేరీజ్ వేసుకోండి. మేము మీకు అందుబాటులో ఉంటాము. మీరు మా దగ్గరికి వచ్చి కలవచ్చు, మాట్లాడవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మీ యొక్క అభిప్రాయాలు చెప్పుకోవడానికి మా దగ్గర రావచ్చు. మీ ఎంబడే ఉండి మీ సమస్యను పరిష్కరిస్తాం. తర్వాత ముఖ్యంగా ప్రతి కార్మికుల లోపల ఒక భయమే ఆందోళన, ఇది అవసరం లేదు కదా. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తన ఓటును సద్వినియోగం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇతనికి ఎవరికి ఓటు వేయాలా ఏంది అనే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే మనకు హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. దాన్ని వినియోగించుకొని స్వతంత్రంగా ఆలోచించి మన యొక్క భవిష్యత్ ఏంది అనేది నిర్ణయించుకునే శక్తి మనకే ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు అనంతరెడ్డి, అంజనారెడ్డి, సుధాకర్, రామస్వామి, మోహన్ రావు, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.